नमस्ते वेलकम टू सुमन टीवी सूपर स्टार कृष्ण गारी इंटी दग्गर अलागे वारी आफीस पद्मालय स्टूडियो दग्गर 40 ఏళ్ల పాటు పని చేసిన లక్ష్మమ్మ గారు మనతో పాటు ఉన్నారు ఇక్కడే ఆవిడ ఫిల్మ్ నగర్ దగ్గర ఉంటున్నారు తను కూడా చాలా ఏజ్డ్ పర్సన్ ఒకసారి వారితో మాట్లాడాలనుకున్నాము కృష్ణ గారి గురించి తెలుసుకుందాం ఎలా ఉండేవారు ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండేది ఎలా మాట్లాడేవారు 40 ఏళ్ల పాటు ఆవిడ వారిని చూశారు కాబట్టి ఒకసారి అంతా మాట్లాడి తెలుసుకుందాం లక్ష్మమ్మ ఆవిడ పేరు లక్ష్మమ్మ నమస్కారం నమస్కారం బాగున్నారా ఆ బాగుందా ఎంత వయసు మీకు ఇప్పుడు 82 82 సంవత్సరాలా కృష్ణ గారిని ఆ భగవంతుడు అన్యాయం చేసి అవును కొన్ని సంవత్సరాలు బతికేది రమేష్ బాబు మంచిగా ఉండింటే రమేష్ బాబు ఇంకా ఎక్కువ పెట్టుకో ఎప్పుడు మీరు జాయిన్ అయ్యారు అక్కడ అది కట్టతోలి వచ్చినాము కట్టినాము మళ్ళీ అందులో పని చేసి ఇంతవరకు చేస్తుంటాం ఏ సంవత్సరంలో గుర్తుందా 40 సంవత్సరాలు 40 ఏళ్ళు అవుతోంది 40 సంవత్సరాలు వెళ్ళిపోతుంది కృష్ణ గారి ఆఫీస్ కి ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు వాళ్ళే పిలిపించిండు మీరే ఊరు మాది అక్కడ మైబూబ్ నగర్ మహబూబ్ నగర్ మా సొంత ఊరు అడ్డాకుల మండలం అక్కడ ఉన్నపర్తి అక్కడ లేదా అక్కడ కర్నూలు సైడ్ మరి అక్కడ కదా హైదరాబాద్ కి ఎట్లా వచ్చారు మీరు ఎట్లనో మేము పట్టణం తిరుగుతూనే ఉంటాం కదా పని కోసం అందు గురించి ఇంకా ఎట్లెట్లనో పలాన్ మంచి అయితే పనులు చేపిస్తాడు అని ఎవరో చెప్పితే ఇంకా అనంతరావు పిలిపించిండు అనంతరావు అంటే కృష్ణ గారి పెద్ద తమ్ముడు అవును హనుమంతరావు గారు పెద్ద తమ్ముడు ఓకే చిన్న తమ్ముడు బంగారయ్య పెద్ద తమ్ముడు అనంతరావు కట్టించింది మొత్తం ఆయననే అయితే ఇంకా పిలిపిస్తే ఇంకా మా మేస్త్రి మా ఊరు పిలవాడు మా ఊరు మొత్తాన్ని తోలుకొని ఆడుకొచ్చి మరి ఏడ ఉండాలి సారు మేము ఎక్కడ ఉండాలి ఏం ఉండాలి అంటే ఎక్కడ లేదు నా కంపౌండ్ ఇట్లా కంపౌండ్ వస్తుంది ఇట్లా మొత్తం ఈ మధుర మొత్తం మీరు గుడిసెలు వేసుకొని ఆనందంగా నా పులోడు కట్టుంది అంటే గుడిసెలు వేసుకున్నాం గుడిసెలు వేసుకొని పని అయిపోయే వరకు అది అడిని గుట్టలు రాళ్ళు ఆ 14 గుట్టలు గుండ్లు అన్నీ అవన్నీ చేసి మా అన్ని కట్టినాక ఇంకా లేబర్ వెళ్ళి వెళ్ళిపోయింది ఎక్కటో ఎక్కని ఇంకా మాన్నే ఉండదు బస్ ఇప్పుడు స్టూడియో కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది మూడు సంవత్సరాలు పట్టింది మూడేళ్ళు పెద్ద గుండ్లు అడిగి అది నరాడి ఎవరు ఇండ్లు లేవు ఏది లేదు ఒక సొసైటీ అని అపోలాంతం ఇప్పటికైనా ఉంది కదా గది ఒకటే ఉంది దుబ్బులీసుకోతేనే ఇండ్లు కనపడాలి లేకుంటే లేదు అంతా అడి గుట్టలు గుండ్లు అవి కట్టేటప్పుడు కృష్ణ గారు వచ్చేవాళ్ళ రామనాయుడు కట్టలేదు అప్పుడు అదే అడిగి కట్టలేదు మేము కట్టి మా దాంట్లో చేయని వాళ్ళు నడుస్తుంటే అప్పుడు కట్టి కృష్ణ గారు వచ్చారా అది కట్టేటప్పుడు అందరూ వచ్చారు కానీ కంటిన్యూగా మా తర్వాత మా లేబర్ తర్వాత కృష్ణ గారి పెద్ద తమ్ముడు చేపించండి పని ఈ కృష్ణ గారు నాగరత్నం ఎవరు కృష్ణ తల్లి నాగరత్నమ్మ కృష్ణ గారి తండ్రి గాంధీ తాత లాక ఉండే కృష్ణ గారి తల్లి తల్పగా తెల్లగా ఎప్పుడు కట్టి మిత్తం కట్టి ఆడుకుంటు నాగరత్నమ్మ లాక కొడతాడు కృష్ణ గారు తండ్రి బక్కగా ఉండే ఆయన కొంచెం దొడ్డుగా ఉండే ఏం అపోలలేనే కృష్ణ తల్లి స్టూడియో దగ్గరేనా వాళ్ళ ఇంటి దగ్గర కూడా పనిచేశారా ఇంటి దగ్గర ఇట్లా పనులు లేకుంటే పోవాలి చెయ్యాలి ఇక్కడ ఆఫీసు చేసుకొని ఇవాళ పని మంచి లేదు లక్ష్మమ్మ రాండ్రి అంటే నలుగురు ఉంటే అందరం సో నన్ను ఇంకొక ఆయన మంచి కూడా చేస్తామని ఇద్దరు తోడుకొని పోతాం చేసి రావాలి ఆఫీస్ అబ్బాయి తోలుకపోవాలి తోలుక రావాలి ఏడ కొండపూడు కానీ గచ్చిపోడు కానీ ఎక్కడ ఓళ్ళు ఉంటే అక్కడ పోవాలి చెయ్యాలి ఏ రాత్రులైనా ఏ పొగలైనా ఇంటికి కారుతోనే పోరాలి ఏమనేవారు మాట్లాడేవాళ్ళ అప్పుడు కృష్ణ గారి కృష్ణ గారితో మీతో ఇది కృష్ణ గారితో ఏం మాట్లాడుతున్నాం దూరం ఉందంటే ఏమనిపించింది ఏందమ్మా మేము చూడాలని ఇష్టం పుట్టి ఆ షూటింగ్ ఇట్లా అయితే అయినాక మేకప్ అయినప్పుడు ఒకసారి కూర్చుంటారు కదా అట్లా కూర్చున్నప్పుడు ఇట్లా పోయి ఇట్లా పక్కకు ఏందమ్మా ఏం కావాలమ్మా ఏం లేదు సార్ అని అంతే కానీ ఆయన ఎదురెచ్చి మాట్లాడు అప్పుడు ఏ సినిమా అయింది షూటింగ్ గుర్తుందా ఫస్ట్ షూటింగ్ సామ్రాట్ సామ్రాట్ సినిమా మొత్తం షూడిగే తీరు పోయినాక కృష్ణ గారు సామ్రాట్ని తీసిండు అక్కడ ఫస్ట్ పులోరా
అదైనాక అగ్ని పర్వతం సింహాసనం యేసు ప్రభుది ఇది పెట్టుకొని దానికి కట్టేసింది అది తీసిండు ఇంకా ఇంకా ఏటి వేటో కానీ సుచిమా తెలియక చేస్తుంది మస్తు అల్లూరి సీతారామరాజు సీతారామ అది అఖాండమైన దారుణంగా తీసింది అగ్ని పర్వతం కూడా దారుణంగా తీసింది సింహాసనం కూడా దారుణంగా ఇంటి దగ్గర పని అంటే ఏం పని చేసేవాళ్ళు వంటలు చేసేవాళ్ళ మేమా షూటింగ్ అయితే మేకప్ పోతారు కదా మేకప్ అయినప్పుడు ఆయన ఊడ్చాలి ఊడ్చి ఉండేది వాళ్ళు షూటింగ్ తీసుకుంటే మేము పక్కకు నిలబడి చూస్తాం నానే టిఫిన్లు ఆయన అన్న అంతా అన్న బయట వాళ్ళు ఎవరికి అవకాశం ఉండదు కదా మీరు కాబట్టి మమ్మల్ని అది లేదు ఎవరు ఆపరా ఇల్లంటే ఎక్కడ నానగ్రామ కూడా దగ్గరనా ఎవరిది కృష్ణ గారిది అప్పుడు ఇల్లు అప్పుడు ఇల్లు అందులోనే కట్టిండ్రు మూడంతస్తులా ఉండి ఇదే నిర్మల కృష్ణ గారు మూడంతస్తులు ఉంటుంది అక్కడనే ఇండ్లు కట్టింది మా కింద షూటింగ్ ఉన్నా నేను చూస్తుంది వాళ్ళ వారి గాను నా బిడ్డ నా బిడ్డను 9 ఏళ్ళ పిల్లను వాళ్ళ చేసి కిందికి ఇచ్చాను నా చిన్న బిడ్డను ఇప్పుడు వచ్చిన తల్లి కన్నా చిన్న ఆమెను 9 ఏళ్ళని అమ్మ లక్ష్మమ్మ నీ కూతురు నా చేతి కిందికి రోలన్నది ఇదే నిర్మల అంటే మేము కొత్తగా వచ్చినాం భయం కదా ఏమో షూటింగ్ వాళ్ళు అంటే ఇక్కడ దొరికిపోతారు అక్కడ దొరికిపోతారు అని చేసుకుంటే నీ పెదరొద్దు అదరొద్దమ్మ నీ నా కూతురు దాకా చూసుకుంటాను అంటే ఇంకా కృష్ణ గారు పక్కన చూసాను నాకే ఇద్దరు ఉన్నాయని మా ముసలాయన పోయినా ఇంకా తోలిచ్చినాం ఇంకా ఆమె తీర్థగయ్యింది ఆమె పెళ్లి చేసింది నేను చేసిన కానీ ఆమె వచ్చి అచ్చంటలు తల్లి బంగారం పెట్టి ఆమె పెళ్లి చేసింది అట్లే చేసింది ఆమెకు నా కూతురికి 3 కూతుర్లు 3 కూతుర్లు ఆమె పని చేసిన తోడి పని చేసుకుంటేనే ఆ ఇంట్లో ఆనే 3 కూతుర్లు పుట్టింది 3 కూతుర్లు పెళ్లి చేసింది 3 కూతుర్లు బంగారు సాయం చేశారు ఇద్దరు సారు వచ్చి అచ్చంటలో ఎక్కడ జరిగింది పెళ్లి ఫంక్షన్ హాల్ లో పెళ్లి చేస్తే మా అంజమ్మ సారు అమ్మ మా కూతురు పెళ్లి అవుతుంది రావాలి మీరు అచ్చంటలు రావాలి అట్లనా అట్లనా అంజా అని అంజా నా కూతురు అంత ప్రేమ విజయ నిర్మల కంటే అట్లా చేసి అట్లా చేసుకున్నాడు బిడ్డల పెళ్లి చేసినంత వరకు చేసింది నా బిడ్డ ఇప్పటికైనా మంచి ఎట్లా ఉండేవాళ్ళు మరి విజయ నిర్మల గారు మీతో మాతోనే ఎక్కువ మాట్లాడకుండా అదే హీరోని కదా వాళ్ళతోనే మా అంజమ్మనే నా కూతురే కానీ ఎక్కువ మాట్లాడకుండా ఆయనతో ఏంటంటే నీకు ఒకసారి మళ్ళీ మామూలు ఇద్దరిని పిలిపించి నీ కూతురికి అందుకీ నేనే పెళ్లి చేస్తా మరి ఒప్పుకుంటారా అన్నది మా మీరు కాపోలే కదా మేము కమోలం కదా మేము కమోలోక పెళ్లి చేస్తే మళ్ళీ ఒప్పుకుంటావా పెద్ద మనిషి లక్ష్మమ్మ అన్నది అంటే మా నాకు అట్లా అట్లా ఉండగానే మా ముసలాయన ఉండి మేము భరించలేమమ్మా మేము ఊళ్ళో పోయితాలో మళ్ళా అని అంటే సరే ఉండండి అని నువ్వు మాట్లాడు నేను పెళ్ళికుంటా నా కూతురునైతే మంచిగా చూసుకున్నది ఇదే నిర్మల కానీ కృష్ణ కానీ ఇప్పుడు షూటింగ్ పోయిందంటే ఆయన తాళం చేయి ఇంటి తాళం చేయి మన బిడ్డతోనే ఉండాలి ఆ షూటింగ్ చేసి ఆమెది చేసి ఇచ్చినప్పుడు అంటే పైకి అది తీసుకురా పోతే పైకి పోలే తాళం తీసుకున్నారే మొత్తం మీ కుటుంబం అంతా అంత దగ్గరికి ఉండేవాళ్ళు ఇంట్లో బాగా మా కుటుంబం 40 ఏళ్ళ కంటే ఇంతవరకు ఆనే ఉండదు మా కుటుంబం మాత్రం చాలా మంచిగా బతికినాం మంచిగా చూసిండు ఇప్పటికైనా మమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు బంగారయ్య కొడుకు పెళ్ళి అయితే 10,000 పట్టు సీరే నా కూతుర్లకి ఇద్దరికి నాకు పట్టు సీరలు నాకు 10,000 ఇంటికి వచ్చి ఈ కొడుకు రూపకాన్ని ఇప్పుడు ఒళ్ళు వెళ్ళిపోయింది బంగారయ్య పెట్టారా ఇంత సింపుల్ ఉంది ఇల్లు ఈ కాలు ఇరిగిపోతే నా మంచమంతలో కూర్చుంటే అమ్మా నేను మంచమే నా అనకు లక్ష్మమ్మ అని ఇన్ని పండ్లు అన్ని ఆంచన కూర్చొని మాట్లాడి 1,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఎదురకు మేము ఉండం అని చెప్పి
పిల్లలు పిల్లలు ఎట్లా ఉండవాళ్ళు అప్పుడు ఎవరికి బంగారాలు మహేష్ బాబు గారు ఒకటే కొడుకు మంజుల గారు వీళ్ళందరూ వాళ్ళు అంటే కుర్రాడు వాళ్ళ బాబు అంటే మాకు ఇష్టం బాబు ఒకటే కొడుకు బాబు మాకు ఇష్టం ఇప్పటికి కనపడితే బాగుండు అమ్మ అంటాడు ఐదు వందలు ఇప్పటికి అమ్మ నాకు ఖర్చు పైసలు ఏమమ్మంటే దేవతను అమ్ముతాడు ఎయ్యి అన్న 500 బాబు తల్లి కృష్ణగారి పిల్లలు కృష్ణగారి పిల్లలు కూడా మంచి నిలువే ఉండదు మాకు పద్మమ్మ గాని మరి మరి మంజులమ్మ మరి ఎక్కువ చెనితగా నాటి బిడ్డ ప్రియ ప్రియ గాని బాగా అందరు పద్మమ్మకి ఇద్దరు కొడుకులు పెద్ద బిడ్డకు ఇంకా ఈ మంజులమ్మకు ఒక బిడ్డ నోయమంటే ఇంకా ప్రియమ్మ కొడుకు ఎంతమందో తెలియదు కానీ వాళ్ళని అందరి మహేష్ బాబు గారు మహేష్ బాబుకి ఒక కొడుకు ఒక బిడ్డ చిన్నప్పుడు ఆడిచ్చే వాళ్ళ వాళ్ళు పుట్టినరోజు ఆనే చేస్తారు కదా చూడగల వాళ్ళ పుట్టినరోజు కానీ ఆనే ఆనే చూస్తాము ఇక్కడ తీసుకుంటాము తీసుకుంటాం వాళ్ళు వీళ్ళు పని వాళ్ళు అనేది కదా ఎక్కువ ప్రేమ మంచిగా వాళ్ళ కుటుంబమే మంచిది చివరిగా ఎప్పుడు చూసింది మీరు కృష్ణ గారిని ఎప్పుడు పానే చేసి అందులో చేసి మా అన్నలే ఉంటుంది కట్టింది నేను మా లేబరు మా ఊరు లేబరు దాని మీద ఇక్కడ దేశ దేశంలో వచ్చి చేసింది ఏళ్ళు నడిచిపోయింది ఒక ఏడు రెండేళ్ళకి అయింది కాదు అది మూడేళ్ళలో ఏమైంది ఓపెనింగ్ అయినప్పుడు ఎంత అదో ఇక్కడ చెప్పనంత దారుణం జనం ఓపెనింగ్ ఓపెనింగ్ అప్పుడు ఓపెనింగ్ అప్పుడు పట్టలేకపోతే పోలీసులు ఎంతమంది వాటికి అంత జనం వచ్చిన కూడా ఏం దొంగలు దొంగకుండా మంచిగా ఓపెనింగ్ అయ్యి వేరే సినిమాలు షూటింగ్లు కూడా అయ్యేవి కదా అక్కడ మస్తు వచ్చి పెద్ద పెద్ద షూటింగ్ కావాలా జరిగేవి పది దిక్కులో తీసినా అందరూ తీయాలి షూటింగ్ ఒక్క షాన్ ఒక్క ఇదన్నా తీయాలి ఒక సీన్ కోసం అయినా ఎన్ని షూటింగ్లు ఎక్కడ తిరుగు అందులో ఒకటైనా తీసుకోండి పో అట్లా పెద్ద షూటింగ్ అది చాలా పెద్ద షూటింగ్ అది ఎప్పుడు కలిసారు మళ్ళీ లాస్ట్ లో మీరు మాట్లాడారు ఎప్పుడైనా తర్వాత పని మానేశాక కృష్ణగారితో కృష్ణగారితో మాట్లాడలేదమ్మా ఎందుకు చెప్పాలి ఎందుకంటే పోయి దూరం చూసి దండం పెట్టేదే అమ్మా ఇంతే కానీ ఆయన మాట్లాడు విజయ నిర్మల గారితో ఆయనతో మాట్లాడు ఏమన్నారు మరి లాస్ట్ లో ఏమో బాగుండు అమ్మ అంటే బాగుండా నీ అందుకే అట్లా పెట్టినావు ఇట్లా పెట్టినావు మీ అందరిని మంచిగా చూసుకో అందరిని అట్లా చేసినావు ఇదే నేను మాట్లాడినా యథాబుద్ధిగా మాట్లాడినాం వాళ్ళ ఇంట్లో పని మనిషి లేనప్పుడు పని చేసిచ్చినాం మహేష్ బాబు ఇంట్లో పని చేసిచ్చినాం అందరినీ మహేష్ బాబు చిన్నప్పుడు అంటే మార్చు చూసిన మార్చుగా మాట్లాడినా చేసినాం కానీ ఇంకా ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి పని చేయడానికి పోయినా కానీ ఆయన రూముల నుండి పెట్టుకెళ్ళాం మళ్ళీ రమేష్ బాబు మంచిగా మాట్లాడు అవునా మాట్లాడేవాళ్ళు చాలా మంచిగా కలకల కలకల మాట ఆయన ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క రమేష్ బాబు మంచిగా మాట్లాడుతూ కానీ పెద్దగా ఆయన కానుంటి చిన్నప్పుడు మాట్లాడింది మా అమ్మడి జరిగింది మహేష్ బాబు కానీ ఇప్పుడు మాట్లాడు ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు ఆయన ఎప్పుడు వాళ్ళు చూడు ఎక్కడ ఉంటాడో ఎందుకో ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఏదన్నా పనులు లేకుంటే వాళ్ళ పని మంచి లేకుంటే నేను పోయి చేసి రావాలి అంతే వాళ్ళ పని మంచి రాన్నాడు అప్పుడు ఇప్పుడు ఎవరు పిలిచేస్తుంది చివరి చూపు కోసం వెళ్ళారా చూసి వచ్చారా వాళ్ళు చూడని ఇండ్లే అండవి నేను చూడని ఇండ్లే అండి వాళ్ళు చూడండి వాళ్ళ సంవత్సరాలు అన్ని ఎంత 82 సంవత్సరాల మీకు ఇప్పుడు కృష్ణగారి కన్నా పెద్దవాళ్ళు పెద్దదాన్ని 82 2 సంవత్సరాలు పెద్ద కానీ కృష్ణగారు బతకాలి ఇంకా 4-5 సంవత్సరాలు కానీ ఆ భగవాన్ రమేష్ బాబు వచ్చినాక మంచి బాధ కదా కొడుకు చనిపోయారు ఎవరికైనా దేంగానే కదా కృష్ణ గారి గురించి విన్న తర్వాత ఇట్లా జరిగిపోయింది కదా ఏమనిపించింది ఇప్పటికీ తలుచుకుంటే కళ్ళకు నేను నా పెద్ద కూతురు నేను రోజు దినాలు ఆ టీవీ పక్కకు తీసినా పనిచేశారు కదా 40 సంవత్సరాలు వస్తుంది వాళ్ళ ఫ్యామిలీ అంటే మాకు చాలా ఇష్టం చాలా ప్రేమ ఇప్పుడు ఇంత ఇది ముందు పోయిన కూడక రసమమ్మ అని దగ్గర కొంచెం తొలి అట్లా కూర్చో అని తొలి కోట దినాలు నాడు పోయి ఆయన మొక్కి పద్మాలయాల పూజ చేసి ఆయన పంచన చేస్తారంట అవునవును ఫ్యాన్స్ అందరూ కూడా వస్తారు అమ్మాయిలందరూ కృష్ణగారి మాత్రం ఆ భగవంతుడు చాలా అన్యాయం చేసి
కొన్ని దినాలు బతికేరు. అవును, కృష్ణ రాసిపోయినాటాలు కూడా జడాను. ఇదే చెప్తున్నాను నేను. ఎప్పుడు అంటే ఇదే నేను వచ్చినప్పుడు కొంచెం డల్లు పడ్డా. అంత ప్రేమంగా ఉన్నాడు కదా. అవును, ఏం గుండవాళ్ళతోడేమో కృష్ణ గారు మెత్తగా అనుకున్నాను. కానీ ఎట్లనో చేరిపోయింది చూడండి. ఏకదమనే రమేష్ బాబు ఇట్లా ఎట్టాలకు అలా ఒక్కొక్కరు దూరం అయిపోయేటప్పటికి అదే కృష్ణ గారు చేసిన సినిమాలు లెక్కలు జాస లేదు జాస రాదు. అదృష్టవంతులు మీరు 40 సంవత్సరాలు చూసారు కదా ఆయన ఎట్లా ఉంటారో ఏంటి అనేది. ఆయన సినిమా ఒకటొకటి షూటింగ్ చూస్తేనే అంత మాకు షూటింగ్ చాలా అందంగా ఉంటారంట కదా ఆయన. చాలా అందగారు కృష్ణ గారు అంటే చాలా అందగారు. అలా సింపుల్ గానే ఉంటుండే, ఊకన అనేది నడుస్తుండే, తూగులాడుతుండే. కానీ చాలా మేకప్ లేకుండా అవసరం లేదు అంత అందగా చందగా. అంత అందం మళ్ళీ మహేష్ బాబు గారికి వచ్చిందంట కదా. రమేష్ బాబు మహేష్ బాబు గారు కూడా ముగ్గురు కొడుకులు సినిమా చేసిండ్రు. అవును తెలుసు కదా. అవును, అప్పుడు మహేష్ బాబు చిన్నగానే ఉన్నాడు. మీకు ఏ సినిమా ఇష్టం మరి కృష్ణగారి? నాకు అగ్ని పర్వతము, సింహాసనము, సామ్రాట్నం అంటే మామూలు అనుకో ఫస్ట్ లా చేసింది అదే. యేసు ప్రభుది కష్టం కదా, కష్టం అది పెట్టి ఇట్లా చేసింది. ఆ షూటింగ్ తీస్తాం నేను చూస్తాం కదా. సెంటిమెంట్ సినిమా ఇష్టం, ప్రతి ఒక్క సినిమా ఆయన ఇష్టమే. ఆయన ముగ్గురు కొడుకులది నాకు ఇష్టం, అన్ని ఇష్టం. ఆయన ఇష్టం లేని సినిమానే లేదు నాకు. నేను ఎక్కువ మహేష్ బాబుది కృష్ణ గారిది నాకు ఇష్టం చూడాలని. వాళ్ళే చూస్తారా సినిమాలు చూడాలని ఇప్పటికైనా తీరా. మా కూతురు అంటది మా అంజమ్మ అదే వాళ్ళతో మీ అయ్యగారు సినిమా వచ్చే చూడు వచ్చే చూడాలని పెట్టు. మీ అయ్యగారు సినిమా మహేష్ బాబుతో నా మొగడు కొడుకు డైలాగ్ వాళ్ళు ఒక్క సినిమాలో అప్పుడు చిన్నగా ఉండాలి మహేష్ బాబు ముసరాయన డైలాగులు వాళ్ళు ఏమంటాడంటే సారు నా ముసలమ్మకు చాలా బాగాలేదు డబ్బులు లేవు సారు అంటే తాతయ్య మామ ఇంట్లో ఇంకో ఇప్పించుకోపో అని ఈ డైలాగ్ వాళ్ళకింది మా పెద్ద మనిషి. అవునా? అగ్ని పర్వతంలో ఒక తెరలో తెర దాపు నాకు మెల కూడా చూస్తుంటుంది కదా అది గాలికి ఇదేనా రవులు కొన్ని అగ్ని పడతా అన్నప్పుడు అవి గాలికి ఇట్లా పోయినప్పుడు జర ఆ తెర సట్లు చూసిండు. అవునా? పడ్డా చాలా ఊట గడంత చేసి ఉంటాడు కదా రవులు కొన్న అగ్ని పడ అది కూడా చూడగలేదు. ఎక్కడికి పోడు ఆయన మనతోనే ఉంటాడులే, బాధపడకండి. ఇప్పటికైనా మాకు బాధ తగ్గలేదు, బాధపడుతూనే ఉంటాడు. ఎట్లా ఎక్కడికి పోరు, అభిమానిస్తున్నారు కదా మీ దగ్గరే ఉంటారు. తలుచుకుంటే తలాపణం ఉన్నట్లుగా ఉండు. సంతోషమే. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. చాలా మాటలు చెప్పారు వారి దగ్గర పనిచేసిన అనుభవం. వాళ్ళ ఇష్టము వాళ్ళ ప్రేమ వాళ్ళ అందరు మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు కాదు. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు మీరు ధైర్యంగా ఉండండి, ఆరోగ్యం జాగ్రత్త. నమస్కారం.